హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు కూరల్లో ఉపయోగించే చింతపండు ఎలా తయారవుతుందో చూద్దాం. ముందుగా చింత చెట్టు నుంచి బాగా పండినటువంటి చింతకాయల్ని తీసుకోవాలి. చింతకాయల్ని ఎండలో ఉంచాలి. పైన ఉన్నటువంటి తొక్కుని వేరు చేసి ఎండలో ఉంచాలి. ఎందుకంటే ఈ చింతకాయల్లో కొంత వాటర్ ఉంటుంది. ఎండలో ఉంచినట్టయితే అందులోని వాటర్ పూర్తిగా పోతుంది. అప్పుడు చింతపండు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎండిన తర్వాత సూది, దబ్బనం వంటి వస్తువులను తీసుకొని ఇందులోని విత్తనాలని వేరు చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఉన్నటువంటి కాడలను కూడా వేరు చేసుకోవాలి. వేరు చేసిన తర్వాత మళ్ళీ ఎండలో ఉంచుకోవాలి. ఇలా బాగా ఎండిన తర్వాత మనకి చింతపండు రెడీ అవుతుంది. ఇదేనండి మనం రోజు కూరల్లో ఉపయోగించే చింతపండు ఈ విధంగా తయారవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.